హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ అండి. కార్తీక పౌర్ణమికి అందరూ చక్కగా పూజ చేసుకున్నారని అనుకుంటాను. నేను మా ఇంట్లో చేసినటువంటి తులసి కోట దగ్గర పూజని మీకు ఈరోజు ఎలా చేశానో, ఏంటి ఆ విధానం అనేది జస్ట్ చూపిద్దామనుకుని ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. చూసారు కదండి, ఇది మా తులసి కోట అండి. తులసి కోటకి చక్కగా ఇట్లా అలంకారం చేసుకొని, తులసి కోట దగ్గర ఎప్పుడు లక్ష్మీదేవి బొమ్మ అనేది ఉంటుందండి. నాకు మామూలుగా పౌర్ణమి అంటే చంద్రుడు అనండి, నిండు చంద్రుడు, చంద్రుడు రౌండ్గా ఉంటాడు కాబట్టి నేను చంద్రుడి ఆకారంలో ఉండేటటువంటి ఒక చిన్న వక్కని చంద్రుడిలాగా భావించి ఇక్కడ పెట్టుకున్నానండి. చూసారు కదా, వక్క విరిగిపోయింది పెట్టకూడదండి, బాగా రౌండ్గా ఉండాలి. నీట్గా రౌండ్గా ఉండే వక్కని మాత్రమే పెట్టుకోవాలి. పెట్టుకొని చంద్రుడి అష్టోత్తరం చదువుకొని పౌర్ణమి రోజు నేను పూజ చేసుకుంటానండి. అది నాకు చాలా రోజుల నుంచి అలవాటు. అండ్ మనకి మామూలుగా నదిలో కానీ చెరువుల్లో కానీ ఎక్కడైనా దీపాలు వదిలితే మంచిది అంటారు కదా, సో నేను ఒక చిన్న దాంట్లోనే చక్కగా అలంకారం చేసి నీళ్లు పోసి దాంట్లో దీపం పెడతానండి. చూసారు కదా, నీట్గా ఒక చిన్న దాంట్లో తామర పుష్పంలాగా ఆకారం ఉండే దాంట్లో తీసుకొని దానికి చుట్టూ పూలతో అలంకారం చేసి మధ్యలో దీపం పెట్టానండి. అలా ఫ్లోటింగ్ అనేవి బయట మామూలుగా మనకు దొరుకుతాయి, ఫ్లోటింగ్ ల్యాంప్స్ మనకి నీళ్ళల్లో తేలుతాయండి, అవి ఏమి మునిగిపోవు. అది తీసుకొని చక్కగా నీళ్ళల్లో పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే నీళ్ళల్లో దీపం పెట్టినట్లు కూడా ఉంటుంది కదా, చెరువులో కానీ నదిలో కానీ అట్లా మనం వదులుతాం కదా, అలా పెట్టినట్లుగా ఉంటుంది అని చెప్పేసి అని నేను అలా ప్లాన్ చేశానండి. చూసారు కదా, తులసి కోట దగ్గర ఇట్లా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఫస్ట్ కింద ముగ్గు వేసుకున్నాను, ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గు మీద నీళ్ళది పెట్టానండి, తామర పువ్వు ఆకారంలో ఉండేటటువంటిది పెట్టి దానికంతా పూలతో అలంకారం చేశాను. అలంకారం చేసి దానికి మధ్యలో దీపం పెట్టానండి. ఇప్పుడు మనం చంద్రుడి అష్టోత్తరం పూజ చేసుకుంటానండి. నేను అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ స్వామికి అమ్మవారికి కడ్డి వెలిగించి ఇక్కడ మనం వక్కని చంద్రుడిలాగా భావిస్తామండి. మనకి చంద్రుడి ఫోటో అనేది దొరకదు కాబట్టి వక్కని చంద్రుడిలాగా భావించాలి. సో మనం చంద్రుడికి పూజ చేయాలి అన్నప్పుడు పౌర్ణమి చంద్రుడికే పూజ చేస్తాం కాబట్టి పౌర్ణమి చంద్రుడు గుండ్రంగా ఉంటాడు కాబట్టి మంచి వక్కని గుండ్రంగా ఉండే ఆకారంలో మాత్రమే ఉండాలండి. అది మళ్ళీ పాడైపోయిన వక్క అట్లా ఉండకూడదు, చక్కగా గుండ్రంగా ఉండాలండి వక్క.
అలా చక్కగా ఉండేటటువంటి వక్కని మాత్రమే తీసుకోవాలండి. మామూలు వక్కే కదా అని చెప్పని తీసేసుకోకూడదండి. ఇలా చంద్రుడి అష్టోత్తరం చేసుకొని తులసికోట దగ్గర ఆ వక్కని పెట్టి పూజ చేసుకొని మీకు ఇప్పుడు చూపించిన విధంగా అలా నీళ్ళల్లో దీపం పెట్టుకొని తర్వాత చంద్రుడికి పూజ చేసుకున్నామండి. గంధం కుంకుమ అన్నీ పెట్టుకొని తర్వాత నైవేద్యం అండి. తులసికోట దగ్గర టెంకాయ కొట్టుకొని పండ్లు నైవేద్యం పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని తర్వాత నేను గుడికి వెళ్ళానండి. అక్కడ గుడిలో 365 ఒత్తులు నేను మీకు చూపించిన వీడియో ప్రకారం చేసి వెలిగించి వచ్చానండి. జస్ట్ అది మీకు చూపిద్దామని పిక్ పెట్టాను. దీపం చూశారు కదండి ఎంత చక్కగా వెలుగుతుందో. ఆ ప్రాసెస్లో కనుక ఒత్తులు చేసి దీపం వెలిగిస్తే చాలా బాగుంటుందండి, అండ్ చాలా మంచి కూడా జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళందరికీ కూడా తెలియచేయండి. చంద్రుడిని కనుక పూజ చేయాలి అనుకుంటే రౌండ్గా ఉండేటటువంటి వక్కను పెట్టుకొని పూజ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.